పర్ణఘటం త్రినేత్రం ధృతాబ్జయాలింగితమభీపుత్రియా లక్ష్మీ గణేశం కనకాభమీడే. చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్వమయీ చిన్మయీ తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే. వీణానాద నిమీలితార్ధనయనే విశ్రస్త చూడీధరే తాంబూలారుణ పల్లవాధరయుతే తాటంకహారాన్వితే శ్యామే చంద్రకళావతం సకలితే కస్తూరికా ఫాలికే పూర్ణే పూర్ణకళాభిరామ వదనే మాం పాహి మీనాంబికే. మాం పాహి మీనాంబికే. మధురాపురి మహిమను విశిష్టతను దేశమంతటా చాటుటకు కళాకారులు శిల్పాచార్యులు పాటుపడి రూపొందించిన వేయి స్తంభముల మండపం. అద్భుతమైన శిల్ప సౌందర్యం, దేవి మీనాక్షి మహత్వం, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే శిలారూపములు, శైవ వైష్ణవ భేదము లేదను మీనాక్షి కళ్యాణ మహోత్సవం, భూమి ఆకాశములు తనలోనే ఈమిడినవని తెలుపు ఊర్ధ్వ తాండవం, స్త్రీ పురుషులు సమానమను పరమసత్యమును చాటు అర్ధనారీశ్వరుని దివ్య విగ్రహం. శిల్పాచార్య వందన మహారాజా. నా భార్య రుద్రావతి శిలా విగ్రహము ఈ పాటికి పూర్తయిపోయి ఉండవలేనే. అవును, అయినప్పటికీ. ఏ, ఇంకా పూర్తి కాలేదా? అది తయారైంది కానీ. ఎందుకు ఆ సంకోచం? ఎక్కడా విగ్రహం? ఇదిగో మహారాజా. శిల్పాచార్య, మీరు నన్నే మోసం చేశారు. మహారాజా! మరేమిటి, ఇంతటి అద్భుతమైన శిల్పమును తయారు చేసి నాకు చూపించకుండా దాచిపెట్టారే. కవుల వాక్కు మాత్రమే కాదు, శిల్పులు చెక్కే రాళ్ళకి కూడా ప్రాణం ఉంటుందని వెల్లడి చేశారు. ఉన్నతమైన శిల్పచాతుర్యం, సున్నితమైన వంపు సంపులన్నీ కడు రమణీయముగా తీర్చిదిద్ది తిరే. శిల్పాచార్య, ఏమిటిది? ఉలి చేయిజారుట వల్ల మచ్చ ఏర్పడినది ప్రభు. రెండు పర్యాయములు యత్నించినను పూర్వం వల్లనే ఆ మచ్చ అట్లే ఉన్నది. తప్పుదిద్దుకొని మరొక శిల చేసి అది తమరికి చూపించాలనుకున్నాను కాని. ఏమిటా కాని? అమాచ్యులు నీలకంఠ దీక్షితులు ఈ శిలలో ఉన్న మచ్చను చూశారు. కనులు మూసుకుని కొన్ని క్షణాలు యోచించి విగ్రహంలో ఉన్న మచ్చ సహజమైనదే, వేరొకదాన్ని చేయనక్కర్లేదు అని సెలవిచ్చారు. ఏమిటి? భయపడుతున్న నన్ను వారు ఓదార్చారు. వారు వద్దని సెలవిచ్చినచో
వేరే చేయనక్కర్లేదు. ఆ మత్త సహజమైనదే, ఆ మత్త సహజమైనదే. నా భార్యకున్న మత్త, నేను మాత్రమే చూడగలిగిన ఆ పుట్టుమత్త, ఆ మాచ్చుల కట్టుకు తెలిసినది. ఒక స్త్రీ తొడపైనున్న మచ్చ భర్తకు తప్పై తలకు తెలియకూడదే. మరి వారికి ఎలా తెలుసు? ఒకవేళ నా భార్య రుద్రావతి, పిచ్చివాడ, అగ్నివలే పవిత్రమైన నీ భార్యనే శంకిస్తున్నావా? నీలకంఠ దీక్షితులకు అలవి మీరిన అధికారములు ఇచ్చినప్పుడే నిన్ను హెచ్చరించలేదా నీ భార్య? వాస్తవమే, నా భార్య పునీతమైన చందన, నిధులలో కూడా నన్నే ధ్యానించుకునే ఉత్తమరాలు. మరి ఈ రహస్యం అమాయకుడా? ఇంకా అర్థం కాలేదా? ఏ సమస్య వచ్చినా అంతఃపురానికే వచ్చి మాట్లాడేదెవరు, వేరే ఎవరు? ఆ నీలకంఠ దీక్షితులి. నా భార్య స్నానం చేస్తూ ఉండగా రహస్యంగా దాక్కున నీచుడు పలికించి ఉండవచ్చు. అటులా కానిచో గుండె నిబ్బరంతో ఆ విషయం చెప్పడానికి ఎలా వీలు పడుతుంది? చూడరానిది చూసిన ఆ ఘాతకుడికి ఇక చూపనేదే లేకుండా అంధుణ్ణి చేశాయి. అవును, ఆ నమ్మక ద్రోహికి తగిన దండన, వాడి కళ్ళు పెగిలించి వేయుటి. ఎవరెక్కడ? మహారాజా, ఆ నీలకంఠ దీక్షితుల్ని తీసుకురండి. ఆజ్ఞ. నీలకంఠ మహామాత్యుల వారికి మా పాదాభివందనములు. వచ్చిన విషయం తమరిని వెంటనే తీసుకురమ్మని మహారాజు గారి ఆజ్ఞ. తల్లి మీనాక్షి, నీవే నాకు సాక్షి. విధించదలిచిన శిక్షను నేనే విధించుకున్నానని వారికి తెలియజేయండి. దీక్షితులు కళ్ళు కాల్చుకుని అంధులైనారా? నేను విధించదలిచిన శిక్షను తానే విధించుకున్నానని చెప్పారా? అవును మహారాజా, ప్రభువులు విధించదలిచిన శిక్షనే చెప్పారు. వారిని అంధుని చేయాలని నేను అనుకున్న నిర్ణయం వారికి ఎటుల తెలిసినది? నేను అపచారం చేసి తినా? లేనిపోని అపోహలతో మీనాక్షి భక్తులకు హాని తలపెట్టి తినా? నేను విధించదలిచిన శిక్షను తన జ్ఞానదృష్టితో కనిపెట్టిన మహాత్ముడు నా భార్య తొడ మీద ఉన్న పుట్టుమచ్చన గ్రహించటంలో ఆశ్చర్యమేమున్నది? మహాపాతక మొలరించి తిని ఇప్పుడే విడలదను. నా కన్నీటితో కాళ్ళు కడిగి వారిని క్షమాభిక్ష వేడదనం. చల్లని తల్లి మీనాక్షి, సకల ప్రపంచము నీ సృష్టి, సకల ప్రపంచము నీ సృష్టి. చల్లని తల్లి మీనాక్షి, సకల ప్రపంచము నీ సృష్టి. నీ కృపలేక ఒక అణువైనా అమ్మ మనలేది భువిలోనా, అమ్మ మనలేది భువిలోనా. చల్లని తల్లి మీనాక్షి,
సకల ప్రపంచము నీ సృష్టి. తొలగు దేవీ తావక పదస్మరణాన దీవన కలుగు వ్యధ తొలగు. చేలము నల్గలి బంగారు పోయలు జగమంతకును వెలుగొసగు. జగమంతకు వెలుగొసగు భూమియు సకల చరాచర జగతియు ఉదరము నందిడు కొన్న మహేశ్వరి నీవే. చరణదాసులకు పుణ్యశీలురకు జనని హృదయం స్వర్ణ మందిరం కాదా తల్లి 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 తల్లి. చల్లని తల్లి మీనాక్షి చల్లని తల్లి మీనాక్షి. మంగళ గౌరీ నీ శుభ మాంగళ్యం మహిళల జీవిత సౌభాగ్యం. మాతా శంకరి నీ చిరుదరహాసం మూగకు పలుకిడు భవ్యవరం. మూగకు పలుకిడు భవ్యవరం. మాతవు వర శుభదాతవు మహిమోపేతవు నేతవు అంబిక నీవే. మా మధురాపుర మీనలోచని కరుణా జ్యోతి వెలుగుల వెళ్ళువ కాదా అమ్మా అమ్మా అమ్మా. చల్లని తల్లి మీనాక్షి సకల ప్రపంచము నీ సృష్టి. నీలకంఠ దీక్షితుల వారు. ప్రభు ఏమిటిది? తమ మహిమను గుర్తించలేక అపచారం చేసి తిని ఆ తల్లి మీనాక్షి తమకు కంటి వెలుగునిచ్చి పాతకమనే తమస్సు నుంచి నన్ను కాపాడినది. నన్ను మన్నించండి. తప్పు మహారాజా, నేను మీ భృత్యుండని మరొకండి. నా ఈ భౌతిక నేత్రాలు నశించినందువల్లనే నా జ్ఞాన దృష్టికి ఆ తల్లి గోచరించింది. రండి జగజ్జనని, ఈ లోకము నీ మహిమను గుర్తించవలనే భావనతో నేనేలుతున్న రాజ్యంలోనే అద్భుతమైన లీలలు సలిపితివా తల్లి. భక్త శిరోమణి తల్లి మీనాక్షి దర్శన భాగ్యము పొందిన మీ వంటి పుణ్యమూర్తుల ద్వారా ఆమె చరిత్ర వినాలని ఆశపడుచున్నాము. నాకంతకు మించిన మహద్భాగ్యం ఏమున్నది? ఒకనాడు ఈ మధురాపురి కదంబ వృక్షములు నిండిన వనముగా నుండిది. ఆ కదంబవనమందు స్వయంభూ అయి వెలసిన చొక్కనాథస్వామిని భక్తితో సేవించేవారు అగస్త్యమునీంద్రులు. ఒకనాడు స్వయంభూ అయి వెలసిన చొక్కనాథ ప్రభు నాడు కైలాసముందు జరిగిన పార్వతీ కళ్యాణమును తిలకించ చతుర్దశ భువనములు వచ్చినవి. ఆ భారమునకు ఉత్తర దిశ కృంగి దక్షిణ దిశ పైకి అగసినది. అప్పుడు నాకు సమమైన వారే ఈ భూమిని సమమట్టము చేయగలరు అని వచించి ఈ దాసుని దక్షిణ దిశకు పంపి ఉంటుంది కదా. ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం
కనులారా తిలకించు భాగ్యము నాకు లేదా, లేక అదృష్టమునకు నేను నోచుకోలేదా? బ్రహ్మహత్యాదోషము చే బాధించబడిన ఇంద్రుడికి తమ దర్శనమైన మరుక్షణమే దోషము తొలగిపోయినది, ఐరావతమునకు శాప విమోచనము కలిగినది. నా పట్ల మాత్రము కరికరము కలగలేదేమి ప్రభు. నీ కృపలేని ఈ బ్రతుకెందులకు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Thank you.
నాకు హర్షయోగ్యము కాదు. సత్యము వచ్చిన చితిరి జనని కుండలము జారి పడినచో దానిని కరము చే తీయవచ్చును కదా. చరణము చే తీసి కర్ణముకు ధరించవలయ్యనా? ఇది నాట్యశాస్త్ర విరుద్ధమే. నారద శంకర, మీరా కుండలమును తనువు పంచి తాకినచో మీ నాట్యమున కాటంకము కలుగునని అది దోషమని ఎంచి తమరటలు చేసి తిరి. ఆహాహా, అద్భుతమైన ఈ విన్యాసము చేయుట సదాశివునికి తప్ప మరొకరికి సాధ్యము కాదే. నారద, ఎంత త్వరిత రీతిని నర్తించినను మేనిని అలంకరించుకున్న ఆభరణములు జారిపోనట్లా నర్తించుకే కదా నాట్యానికి అలంకారము. సత్యము వచించి తిరిజనని ఆనంద తాండవము చెయ్యి వారికి చపలమైన ఆవేశము ఎటుల కలుగును? ఎటులనైనను ఈ నాట్యమందు తమరిని ఓడించవలనను భావము వారి కలిగినందువలనే ఎటుల జరిగినది. అందున మీ వంటి తరుణీమణులు ఆ ప్రక్రియ చేపట్టరు, అది ఉచితము కాదు అన్న సత్యము ఎరిగియు పాదము చే కర్ణమును తాగుడా ధర్మ విరుద్ధము, ధర్మద్రోహము. నారద ఈశ్వర, తమకు సాధ్యము కాని ఒక సాధనను ధర్మ విరుద్ధమనున్నది శక్తిహీనులు వచించు మాట. సత్యమునుడు విధి సర్వేశ అనన్యమైన ఆ భంగిమ తన కసాధ్యమైనందుచే తమరిని దేవి తప్పుపట్టుట అనుచితమే. మాటలు చారించు. భావమను పదములోని భా, రాగమను పదములోని రా, తాళమను పదములోని తా, ఈ మూడక్షములు చేతనే కదా భరతాను పదమే ఉద్భవించినది. తమరి నాట్యము ఏ సూత్రమునకు కట్టుబడినది? దేవి, నూతన సంప్రదాయములు జనించినప్పుడు పాత ఆచారాలను విస్మరించుట సహజమే. ఆహా, మీ చేష్టలను మీరు గొప్పగా సమర్థించుకొనుచున్నారు. లోక సమంజసమైన రీతులకు మీరెప్పుడూ వ్యతిరేకులే కదా. దేని మాటనుచుంటే? అందమైన దుస్తులు ధరించవలెనని అందరూ ఆశపడదరు. అయినను మీరెల్లప్పుడు పులి చర్మము గజ చర్మము ధరించదరేమి? అహంకారులైన దారుకావన మునీశ్వరులను అణచుట కొరక విధరించి తిని సుగంధ ద్రవ్యములెన్నో ఉండగా బల్లకాటిలోని బూడిద పూసుకుని సంచరించుచుటేలా? నేటి మహారాజులైనను తుదకు బూడిదై పోవుదురని ధర్మసూక్ష్మమును తెలుపుటకే మేము ధరించితిమి. కరమునందు నిప్పు, శిరమునందు నీరు. ఒకటి లయమునకు సూచన, ఇంకొకటి అనుగ్రహమునకు చిహ్నము. ప్రతి ప్రాణికే సృష్టిలో రెండే రెండు కన్నులుండును, కాని మీకు మాత్రము విచిత్రముగా మూడవ నేత్రముకటి, విరూపాక్షుడనే విచిత్రమైన పేరొకటి. భక్తులు స్వార్థపూరితులై వరమును పొందుట కొరకు ముక్కంటి మహేశ్వరుడని భజించవచ్చు. అయినను ఎప్పుడూ మీ చెంతనే కూర్చుని ఈ వికారమును సహించుకుని భరించున్నది నేనే కదా. శక్తి అహంకారంతో అంతురాలివై మా త్రినేత్రములనే అవమానమరించి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆ మూడు శక్తులను మూడు కన్నులుగా పొందిన మమ్మే హేళన చేసింది. మాకు మూడు కన్నులను అవమానించినందువలన నీ అహమే ఒక స్థలమై రూపొంది మూడు స్థలములతో భూలోకమందు ఉద్భవించదువుగాక. సహోదరా, వారిని అవమానించవలనన్న దుర్బుద్ధితో నేను వాగ్వాదము చేయలేదు. నాకేర్పడిన అవమానమును తొలగించుకున్నట్టుకే మితిమిరితిని. నీకు తెలియదా గోవిందా, అర్ధనారీశ్వరుడైన వారిని పరిహసించినచు వారిలో వసించు నన్ను నేనే పరిహసించుకున్నట్టు కదా. ఎల్లరను ఆనందపరిచినే ఆనంద తాండవము నన్ను వారి నుండి వేరుపరిచినదే అచ్చుత. సహోదరి, నీకేలా ఈ విచారము? కార్యకారణ సంబంధమున్నది అనూహ్యమైనది. నీవు పొడమికేగవలసిన తరుణం ఆసన్నమైనది, అందుకే హరుని శాపమునకు గురైతివి. నేను పొడమికేగవలనా? విద్యావతి అను విద్యాధర మగువ, కదంబవనమునందు నీ గురించి ఘోర తపస్సు ఆచరించినది. మూడేండ్ల బిడ్డగా నీవామెకు దర్శనమిచ్చితివి. ఆ ఆనందోత్సాహము చే ఆమె అదే ప్రాయముతో నీవు నాకు బిడ్డగా జన్మించవలనని నేను వరమడిగినది. వాస్తవమే, నేను అంగీకరించి ఆమెకు మరు జన్మ ఎందు ఆమె కుమార్తెగా అవతరించదనని వరమిచ్చితిని. ఆ విద్యావతే కాంచనమాలయను నామముతో చోళరాజకుమారిగా జన్మించి పెరిగి మలయధ్వజ మహారాజుని పెండ్లాడి పాండ్యమహారాణిగా వర్ధిల్లుతున్నది. అదుగో ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయే దన్నమమాగ్రయే స్వాహ, అగ్రయే దన్నమమా. కౌశికుని ఆధ్వర్యమున మలయధ్వజుడు పుత్రకామేష్ఠి యాగము సలుపుతున్నాడు. ఆ దంపతులను నీవనుగ్రహించవలసిన సమయం ఆసన్నమైనది. అభీష్ట సిద్ధిరస్తు అయినా నా స్వామిని వదిలి నేను ఒంటరిగా. శక్తిని విడిచి శివుడు మాత్రం ఎట్లుండగలడమ్మా? భూలోకమునకేగు నిన్ను లోక కళ్యాణార్థమై ఆ ఉమామహేశ్వరుడే పెండ్లాడు. నేనే స్వయముగా వచ్చి కన్యాదానము చేసి నీ వివాహము జరిపించదను.
పుత్రకామేశ్వేగాక సంపూర్ణతా సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం కరిష్యే. ఓం పూర్ణాహుతి ఉత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సప్తతే అగ్నే సమిధః సప్త జిహ్వా సప్త ఋషయః సప్త ధామ ప్రియాణి సప్త హోత్రాః సప్త ధాత్వాగజం విధస్తయో అమ్మని పిలుపు విని ఆనందపడాలనేగా ఇంతకాలం తపస్సు చేసింది, అది ఫలించింది. చెప్పు అమ్మా అమ్మా అంటూ మళ్ళీ పిలువు తల్లి. అమ్మా పుత్రి. అమ్మా ఆ దేవుడిచ్చిన అందాల బొమ్మ, అగ్ని నుండి పుట్టిన అమల చరిత, పాండ్యవంశ కీర్తి పతాకను కలకాలం సగర్వంగా నిలబెట్టేందుకు మధురానగరిలో వెలసిన సకల లోక నాయకి అమ్మ. మునీంద్ర పాండ్య మహిష మానస సరోవరమందు ఓంకార శబ్ద ధనుల నుంచి సాక్షాత్కరించినది దాక్షాయణి. సహస్ర దళములున్న దివ్య కమలము నుండి అద్భుత దర్శనమిచ్చినది పర్వతరాజకుమారి పార్వతి. నేడు వేదములు హృదయించ హోమగుండము నుండి జ్ఞాన రూపిణి వలె కదలి వచ్చినది మధురను పాలించవచ్చిన మహాశక్తి. నీవు మహాభాగ్యశాలివి. ఏమిటి వైపరీత్యం? ఏమిటి స్వామి? సహజ విరుద్ధముగా మూడు స్థనములతో ఉదయించినదే ఈ చిన్నారి. దేవ ఏమిటి శోధన? పాండ్యరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించుటకు ఒక వారసుని ప్రసాదించమని పుత్రకామేశ్వరి యాగం చేసి తిని ఒక ఆడపిల్లను మాకు అనుగ్రహించదివి. దైవానుగ్రహము వల్ల పుత్రికాభాగ్యమైనను దక్కినదని సంతసం పొందుతున్నప్పుడు ఈమెను ప్రకృతి విరుద్ధముగా పుట్టించితివే. అహో శత్రువులకు తెలిసినచో హేళన చేసేదురు కదా. దేవా నాకెందుకు ఈ వేదన? యోగ్యుడైన వరుని దర్శించిన మరుక్షణమే నీ కుమార్తెకు గల అసహజమైన మూడవ స్థలము అదృశ్యమగును. అంతవరకు ఆమెను కుమారుని వలె పెంచి సకల విద్యలను నేర్పించి పాండ్యదేశ మహారాణిగా పట్టాభిషేకము జరిపించు. ముల్లోకములను జయించగల సర్వశక్తి సంపన్నురాలైన నీ కుమార్తెకు తడాధగై అని నామకరణము చేయుము. తడాధగై ఎవరి వల్ల ఓటమి లేని అజేయురాలని అర్థము. పాండ్య వంశమునకు గర్వకారణమైన యువరాణి తడాధగై. యువరాణి గారు నిద్రపోయారు, వెళ్దాం రండి. జనని ఎందులకు నవ్వుతున్నారు? సుబ్రహ్మణ్య
నేను ఆకలి తీర్చవలసిన నా కుమారులు నా ఆకలి తీర్చుతున్నారేని తల్లిగారు నవ్వుతున్నారు. అవును సోదరా, మరల తల్లిగారు ఏడ్చుతున్నారే. సోదరా, వ్యాకుల చిత్తురాలైన మన తల్లిగారిని సంగీత నాట్యముల చే సంతోషపరచదము. సరస్వతి వేణమేట లక్ష్మీదేవి గానము చేయ ఊర్వశి నాట్యము చేయుగాక. కుడుములు పంచామృతము. తల్లి తడాదగై ఇక్కడికి ఎవరొచ్చారు స్వామి? దేవి, మన కుమార్తె దైవాంశ సంభూతురాలు, అద్భుతములను చూసి ఆనందించవలనే గాని కారణముల కొరకు అన్వేషించరాదు. ఇంకా గురుగారు రాలేదేమిటి? అరిగో వస్తున్నారు. అమ్మా, ఏమిటి? రాజమందిరాన్ని చూడవలనన్న ఆశతో గురువు గారికి బదులుగా తమరు విద్యాబోధన చేయుటకు వచ్చినారు. ఒకవేళ పిల్లలు ప్రశ్నలు అడిగినతో
మాట్లాడకి, నేనే బెదిరిపోయి ఉన్నాను. నువ్వింకా భయపడుతున్నావేమిటి? చిన్న పిల్లలే కదా, దవాయించవచ్చులే. ఏమిటి ఏమిటి ఇక్కడ గుసగుసలు? ఈ రోజు నేనే మీకు పాఠాలు చెప్పడానికి వచ్చాను. నేనెవరో తెలుసా? తమరెవరు? నేనెవరిని ఎవరిని? భయంతో అది కూడా మర్చిపోయాను. తమరే కదా గురుదేవుల ధర్మపత్ని. నేనే మీ గురుదేవుల ధర్మపత్ని. వేదాంత సిద్ధాంత రాధాంత ఆనంద నిత్యానంద సత్యానంద జ్ఞానానంద సదానంద లలితానంద ఆనందవల్లిని నేనే. కూర్చోండి తల్లి. ఆ మాట నాకు తెలియదు అనుకున్నావా? ఎవరు నువ్వు? మోసపిట్ట. ఇవిడే యువరాణి తడాదకై. యువరాణి గారు ఇక్కడే ఉన్నారని ముందే తెలియజేయచ్చు కదా. తమరు వచ్చినది యువరానికి పాఠములు చెప్పటకి. నిజమే, యువరాణి వారికి పాఠాలు చెప్పడానికి వచ్చాము. యువరాణి కూర్చోండి, తప్పుకోవే. తల్లి పాఠాలు మొదలు పెడదామా? పాఠాలా? నేనిక్కడికి పాఠాలు చెప్పడానికి వచ్చానా? మరెందుకు? ఎందుకంటే ఇంతకు ముందు మీకు చెప్పిన పాఠాల్లో సందేహం ఉన్నట్టయితే అది తీర్చడానికి వచ్చారు. అంతే అంతే, తీర్చడానికే వచ్చింది. మీరు ప్రశ్నలు అడగవచ్చు, మేము సమాధానములు చెప్పదము. లోకమంతా నిండినవాడు, అయినను ఒంటరివాడు, కుండలము ధరించినవాడు, చంద్రశేఖరుడు, గంగాధరుడు, కిరీటితో పౌరు సల్పిన వాడు. అద్భుతముగా వల్లించితివే. ఆ తర్వాత దీనికి భావం చెప్పలేదే. తడాదహై, నీకు భావము తెలిసినదా? సంపూర్ణముగా తెలిసినది. నాకు తెలుసు యువరాణి అంటే యువరాణి. ఏది చెప్పు చూద్దాం. అఖిల చరాచరములన్నిటి అందునూ నిండిన ఈశ్వరుడు తాను మాత్రము ఒంటరి వాడై చరించుచున్నాడు. కుండలమును ధరించిన వాడు అర్ధనారీశ్వరుడు కనుక అంబికకు చెందిన వామకర్ణమున కుండలము ధరించినాడు. జటాజూట మందు చంద్రుణ్ణి గంగాదేవిని ధరించినాడు. అంతే. కిరీటితో పోరు సల్పిన వాడంటే? దాని తాత్పర్యం నేను చెప్తానుండు. కిరీటుడు అంటే రాక్షసుడు, కిరీటి అంటే రాక్షసి. ఈ రాక్షసి కత్తి దూసి విసిరితే చూడు సూలంతో పొడిచి. తల్లి, దాని అర్థం అది కాదు తల్లి. నాకు తెలుసు తల్లి, నేను తప్పుగా చెప్తేనే కదా ఒప్పేదను అందరికి తెలిసేట్టు చెప్తావు. ఏది సరైన అర్థం చెప్పు. కిరీటి అన్నది అర్జునుడి పేరు. ఆయన పరమశివుని గురించి తపస్సు చేసినప్పుడు మూకాసురుడనే రాక్షసుడు సూకరముగా మారి తపోభంగం చేయడానికి వచ్చాడు. ఎవర్రా నువ్వు? నేను గురెట్టిన పందికి నువ్వు గురెట్టి కొట్టడానికి ఎన్ని గుండెలరా నీకు? భిల్లుడా, నాకు హాని చేయి వరాహమును నేను బాణముచే చంపడం న్యాయమే కదా. ఏ బాణముచే మరణించనను ఒకటే, నీకా వరాహము కావలేను, అంతే కదా. నీవే తీసుకుపో. ఓ, నీ మాటలు వింటుంటే నేనేదో చావలేని మడిసినని పోతే పోన్లేని జాలి పడిస్తున్నట్టున్నావే. ఏందయ్యా నువ్వు పెద్ద ఈరుడివా? ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రా, ఎవరిని ఎవరు ఓడిస్తారో తెలుసుకుందాం. ఏందయ్యా నవ్వు? కనురప్పపాటు కాలంలో భూలోకమంతయు జయించగలిగిన ఈ అర్జునుణ్ణి పరికించి యుద్ధానికి రాని నన్ను ఆహ్వానించుతున్నావే, నీ అమాయకత్వాన్ని చూసి నవ్వుకొనుచున్నాను. ఓహో, కబుర్లు చెప్పి కాలం గడుపుదామనుకుంటున్నా? నీకుద్దం అంటే ఇట్టమున్నట్టు తెలియడంలే. నా పెతాపం ఏమిటో నేనే నీకిప్పుడు చూపిస్తా. అరే, శక్తివంతమైన అస్త్రము ఈ బిల్లుని కెట్టును లభించినది. బాణాలు అయిపోయాయా? ఎల్లు తీ కొట.
అద్భుతమైన ప్రావీణ్యత, ఎంతటి బలము! వీరత్వమునకు మారు పేరు అర్జునుడు అనున్నది నా కనులెదుట నిరూపించితిని. లోకనాయక సాంబశివ, తమరిని ఎదిరించి యుద్ధము చేసిన నా అపచారము మన్నించి నన్ను అనుగ్రహించండి ప్రభు. గాంధీవి, పుత్రుని బలమును పరీక్షించు జనకుని వలె నీ వీరత్వమును స్వయముగా చూచుటకే నీతో ఆటలాడితిని. మేము ఆలింగనము చేయుట వలన నీ దోషములన్నీ తొలగి మరింత శక్తిని పొందెదవుగాక. నీవు కోరుకున్న పాశుపతాస్త్రము సిద్ధించుగాక. మహాభాగ్యం. ధన్యుడను మహాదేవ, ధన్యుడను. అప్పుడు పరమేశ్వరి వలన పాశుపతాస్త్రం పొందిన అర్జునుడు ఇంద్రలోకమునకేగా ఇంద్రుడతనికి కిరీటం పెట్టినాడు. అందుచేతనే అతనికి కిరీటి అని పేరు వచ్చినది. ఇది కూడా తెలియని మీరు మాకు పాఠములు చెప్పుటకు వచ్చితిరే. అవమానంగా లేదు, మీరు వెళ్ళచ్చు. వెళతాను, ఈ అవమానానికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాను. పండితుల వద్ద శుశ్రూష చేసి భాషను అభ్యసించి నా సామర్థ్యము నిరూపించుకుంటాను. ఆహా, వీరనారి శిరోమణి, నాడు విలువిద్యకు అర్జునుడు, నేడు తడాదగై. ఏం జరిగింది? ఎందుకు ఆందోళన? పట్టపు ఏనుగునకు మదమెక్కినది మహారాజా. ఏమిటి ప్రభు? కాంచనమాల, ముందు మదపుటేనుగు వలన మన దేశ ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా కాపాడవాలి. నేను వస్తాను ప్రభు. ఏమిటి, ఎందుకు అసంకోచం? ఆ ఏనుగును తానే అణచేదని చెప్పి యువరాణి గారు ఎవరి మాట వినకుండా వెళ్లారు. అమ్మా, తర్వాతకై దిగులు పడకు, నేను వస్తాను. ఆహా ఆహా,
ఎంత సాహసం, ఎంత ధైర్యం! మలయధ్వజుని గారాల పట్టి స్వాగతం. మధురాపురిని పరిపాలించబోయే పాండ్య మహారాణి సుస్వాగతం. ఏమిటి మీరంటున్నది? అమ్మా తడాదకై, మదనెక్కిన పట్టపుటేనుగును అణచివేసినావు కనుక మహారాణిగా సింహాసనమును అలంకరించు అర్హత నీకు లభించినదని నాకు గుర్తు చేసిటివమ్మా. కాంచనమాల, త్వరలోనే నా కుమార్తెకు పట్టము కట్టి మధురాపురికి మహారాణిగా చేయబోతున్నాను. తండ్రి, ఇప్పుడు దానికి అగత్యం ఏమున్నది? అమ్మా, అగత్యము అవసరము వచ్చినయ్యమ్మా. అమాచా, వెంటనే పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయండి. పాండ్యమండల తపస్ఫలితముగా ఇచ్చటకు విచ్చేసిన అగస్త్యమునీంద్రులకు అభివందనములు. తమ దివ్యహస్తములచే మా చిరంజీవికి పట్టాభిషేకము జరిపించవలనని ప్రార్థన. ఆహా, మహద్భాగ్యము కలిగినది, నా జన్మ సార్థకమైనది. దేవి, దేవి, పాండ్యరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించండి. ఎవరది? నేనే. పులకేశి, ఏమిటిది? మన్నించండి మహారాజా, అంతఃపురంలో ఆడుకుంటూ ఉండవలసిన ఒక చిన్నారి సింహాసనం అధిష్ఠించి రాజ్యాన్ని ఏలుట వీరుణమైన మాకు సమ్మతము కాదు. ఆడపిల్లకి కట్టుబడి బ్రతికే పందులనే నిందలు మేము భరించలేము. అవును ప్రభు, యుద్ధం అంటూ వచ్చినచో ఈ చిన్నారి మగువ పాండ్య మండలాన్ని కాపాడడం సాధ్యమా? మిత్రులారా, మహారాజా, నా ధైర్య సాహసాలను శంకించే వీరి సందేహాలను నేనే తీర్చివేసేదను. వీరి సందేహాలు తొలగిపోయేకి పట్టాభిషేకం జరిపించండి. అమ్మా, అమ్మా తడాదగై. పులకేశి గారు, తమరెంతటి వీరులో ఈ దేశానికే తెలుసు. ఏ విద్యలో మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చినవి? ఓ, ఖడ్గ విద్యలో మీరు మహాప్రవీణులు అంతే కదా? రాచమల్లు గారు, తమరు ధనుర్విద్యలో అద్భుతములు అనర్చిన వారు. మీ చేతిలోని బాణము ఖడ్గము వలె పగతుర శిరములను ఛేదించును, అవునా? మీలో ఎవరు ఏ ఆయుధముతో అన్న నిధించాలని ఆశపడుతున్నా ఇప్పుడే తెలుసుకోవచ్చు మన శౌర్యాన్ని. మా పులకేశిని కత్తియుద్ధమందు మీరు జయించినచో మీ ఆధిక్యతను మేము ఒప్పుకుంటాం. పరీక్షించదము. సుమతి! ఏమిటి? ఖడ్గ విద్యలో నన్ను మించిన వారే లేరని విర్రవీగాను. నా అహంభావానికి సరైన దండనే లభించినది. నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. దేవి, దేవి, మమ్మల్ని మన్నించండి. ఒక వ్యక్తి సామర్థ్యమును తక్కువగా ఊహించుకుని న్యూనత పరచుట మన్నించరాని నేరమని మేము గ్రహించితిమి. మీ వంటి మహారాణిని పొందుటకు మేము ఎంతో పుణ్యం చేసుకునుంటాం. పాండ్య మహారాణి, తమ మనస్సును బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. మీ పరిపాలనలో సామంతరాజులుగా ఉండడమే మాకు మహద్భాగ్యం.
పాండ్యమండల సామంతరాజులారా, మహాప్రజలారా, ఇక ఈ మణిమకుటమును దేవికి అలంకరించుటకు అభ్యంతరము లేదు కదా. అభిషేక సమయమందు తడాదకైకి మీనము అక్షి మీనాక్షి మీనాక్షి మీనాక్షిని నామకరణము చేయుచున్నాను. మీనాక్షి మీనాక్షి ఆహా, అగస్త్య మహాముని తమరు ఈ నామమును సూచించుటకు ఏదైనా కారణమున్నదా? ఉన్నది ప్రభు. అక్షి అనడంతో కన్ను అని అర్థము. చేప తను పెట్టిన గుడ్లను కనులతోనే పొదికి పిల్లలుగా తయారు చేయను, చూపులతోనే వాటి ఆకలిని పోగొట్టును. ఆ చేప వలే దేవి కూడా వాత్సల్యము పొంగు తన చల్లని చూపులతో మన దేశ ప్రజలను పరిపాలించును అన్న భావనతో మీనాక్షి అని నామకరణము చేసి తని. అద్భుతం అద్భుతం. పాండ్య రాజ్య ప్రజలను కాపాడవచ్చిన దేవి మీనాక్షి, పాండ్య దేశ ప్రతిభను ఉద్ధరించే దేవి మీనాక్షి. పాండ్య దేశ ప్రజాప్రతినిధులారా, స్త్రీ శక్తి స్వరూపిణి, స్త్రీలను అవమానించుట ఆ ఆదిశక్తిని అవమానించినట్టగును. ఈ సత్యమును ప్రజలందరూ గ్రహించండి. అగస్త్య మహాముని ఆశీస్సులతో వారు పెట్టిన పేరుకు తగినట్లు పాలిస్తాను. పాండ్య దేశ ప్రజలకు ఏనాడు ఎవ్వరికి ఎవ్వరి వలన హాని జరగకుండా కాపాడుతాను. నా ప్రజలందరికీ సమాన హక్కులను కల్పిస్తాను. కళాభివృద్ధికి నేను పాటుపడతాను. పాండ్య దేశమున ఎచ్చట క్షామమన మాటయే లేనట్లు చేస్తాను. అగస్త్య మునీంద్రులు రాజగురువే మనకు అండగా ఉండగలరు. ధర్మం వర్ధిల్లుగాక, న్యాయం వర్ధిల్లుగాక. నేను మహారాణిగా రాజ్యమేలినా అది దేశ ప్రజల పాలనగానే విలసిల్లుతుంది. జ్యేష్ఠపుత్రుడు వెంకటేశ్వరులకి, శ్రీ చంద్రశేఖరం గారి కనిష్ట పుత్రిక వైశాలికి సప్తమి శుక్రవారం కన్యాలగ్న ముందు జరుగుబోవు పెళ్లికి ఇరుపక్షముల అంగీకారంతోనూ నిశ్చితార్థం చేసుకుని తాంబూలాలు పుచ్చుకుంటున్నారు. బావగారు ఇంకా కాలేదయ్యా, అందులోనే బంధుత్వం కలపకు. కులయ్య గారు, ఆడపల్లి వారు చెప్పినట్లు పది వరహాల పల్లెల్లో పెట్టలేదు. అనుకున్న కట్నం ఇవ్వకపోతే ఈ పెళ్లి జరగనే జరగదు. మీరెంత మాట అనకూడదు. అన్నమాట ప్రకారం ఎలాగైనా సరే పది వరహాలు మీకు ఇచ్చుకుంటారు. ఎలా ఇస్తారు చెప్పండి, ఎలా ఇస్తారు? మీది గౌరవమైన కుటుంబమని, మీరు ప్రభుత్వోద్యోగులని, మీ సంబంధానికి నేను ఒప్పుకున్నాను. అయ్యా కొంచెం కనికరించండి, నా కూతురు జీవితం పాడు చేయకండి. ఇదిగోండి, ఇది పది వరహాలుంటది, తీసుకెళ్ళాలకి ఇవ్వండి. నువ్వు? అయ్యో లత, నా మొహం అట్టసుతారి. మీ ఇంటికి వాడికి పూలెత్తదే కామాక్షి, ఆవిడ మనవరాలి గౌరీని. మా అవ్వకు ఒంట్లో బాగాలేదు, అందుకే నే వచ్చాను. ఇక్కడ జరిగినంత చూసాక మనసుకి బాధైంది. ఇదిగోండి ఇట్టటివి త్వరగా అయిపోవాలి, పుచ్చుకోండి. అరే పుచ్చుకోమంటే చూడండి, మీ ఇంటి అయినా రాణిగారి కొల్లు పంచెత్తరారుగా, ఏడు పడినప్పుడు తిరిగి చేయండి. ఎల్లండి, అరే ఎల్లమంటుంటే ఓసారి లేదండి. ఏమిటి? ఇదిగోనండి. ఈ నగ ఎక్కడిది, ఎలా వచ్చింది? మనకి అయిన వాళ్లే సర్దుబాటు చేశారులేండి. తీసుకెళ్ళి ఇవ్వండి, మీకు తర్వాత చెప్తాను. బావగారు వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇదిగోనండి. బేష్ బేష్, అద్భుతం, బ్రహ్మాండంగా ఉంది. పది కాసలు పైనే ఉంటుంది, చాలా బరువుగా ఉంది. ఇది దొంగ వస్తువు, రాజవంశానిది. ఇదిగో చూడండి రాజముద్ర. ఎవయా, నువ్వు మర్యాదస్థుడు అని పెద్ద మనిషి అని నమ్మి ఈ సంబంధం ఖాయం చేశాను. రాజమందిరంలో దొంగలించిన వస్తువు నా చేతికిచ్చి నన్ను నేరస్తుడు చేయాలనే. మాలతి, ఏమిటిదంతా? అయ్యా నాకేం తెలియదండి, మొక్కు మొహం ఎరగని మనిషి నమ్మి తీసుకున్నాను. ఆ మనిషి ఎక్కడుంది? అదిగో వెళ్తోంది. తల్లి ఆగమ్మా, ఎవరు నువ్వు? నేను నీకేం ద్రోహం చేశాను? ఇలాంటి చిక్కుల్లో మమ్మల్ని ఎందుకు పడేసావమ్మా? నేనే చేశానమ్మా. నువ్వు తప్పించుకోవాలన్న ఉద్దేశంతో దొంగనగా తీసుకొచ్చి మాకు అప్పగించి పారిపోతున్నావా? ఏంటి ఇది, దొంగ వస్తువా? కాక మరేమిటి, పూలమ్ముకునే దానికి పది వరహాల నగ ఎలా వస్తుంది? రాజమందిరంలో దొంగిలించి నువ్వు నాటకం ఆడుతున్నావా? ఏమిటి, రాజమందిరంలో దొంగతనమా? ఇది మహారాణి నగలా ఉంది, నీకెలా దొరికింది? ఎంత నిర్లక్ష్యం,
ఒళ్ళు హనవైపోయేట్టు చిత్రపడిస్తే నిజమేటో బయటపడుతుంది. అదే ముందు నిజం చెప్పు. చెప్తావా లేదా చెప్పు. ఆగండి. ఎవరు నువ్వు? అమాత్యులా దేవి, ఏమిటి విపరీత వినోదము? రక్షణాధికారి మహారాణి మీరు గుర్తుపట్టలేదా? మహారాణి, ఈ పాపాత్ముడి తప్పుని మన్నించండి. రక్షణాధికారి, ఒక వ్యక్తి నేరస్తుడా నిరపరాధాని న్యాయ విచారణ జరపగానే దండించి ప్రయత్నించుట ధర్మము కాజాలదు. ఈ తప్పిక నుంచి జరగకూడదు. మహారాణి, నా కూతురు పెళ్లి ఆగిపోకూడదని తమ ఆభరణాన్ని ఈ దరిద్రాలకిచ్చారా? తల్లి, వరమిచ్చే దైవాన్నే అనుమానించినట్లు అజ్ఞానంతో మిమ్మల్ని అవమానించాం. దయదలచి మమ్మల్ని మన్నించండి తల్లి. నీ తప్పులేదు. నగర శోధన కొరకు మారువేషంలో వచ్చి తిని నిశ్చితార్థమైన వ్యాపారమును చూచి తిని కఠిన కానుకలను పేరుతో మగువలు నమ్ముకునే దుస్థితి చూసి నా మనసు కుమిలినది. కేవలం 10 వరహాల కొరకు ఒక వివాహం ఆగిపోకూడదనే సద్భావంతో నా నగరిచ్చితిది. సుమతి, ఆడపిల్ల తల్లిదండ్రులను ఎవరైనా కట్టమడిగినచో వారిని నగరపు నడివీధిలో నిలబెట్టి నాలుక ఖండించి పారే. ఇది నా ఆజ్ఞ. ఏమిటి మధురాపురిలో దొంగతనమా? ఏమిటి వైపరీత్యము? నేను నమ్మలేకపోచుటే. తల్లి, వీళ్లే దొంగతనం చేసింది, అందుకోసమే పొరుగురు నుంచి వాళ్ళు వచ్చారు. దొంగిలించబడిన వస్తువులతో సత్రంలో వీరు పడుకుని ఉన్నప్పుడు వారిని చూసిన మేము కేకలు పెట్టి అందరినీ పిలిచాం. తప్పించుకుని పారిపోకుండా రక్షక భటులకు అప్పగించాం. అవును తల్లి, మూగవాడైనా అని చెప్పేదంతా వాస్తవమే. మాకు ఏ పాపమో తెలియదు తల్లి. అవునండి, ఆ దొంగ వస్తువులు మా దగ్గరికి ఎలాగొచ్చాయో నిజంగా మాకు తెలియదండి. ఎవరు వీరు? దేవి, వీరు ఆ సత్రం నందే వసించువారు. సంఘటనను స్వయముగా చూసిన సాక్షి వీరే. జరిగినది చెప్పుము. నీవిప్పుడు పలుకగలవు. నిజము వచించి ఆశపడు వ్యక్తి మూగవాణిగా ఉండకూడదు. నీవు పలుకుము. అమ్మా, 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 జనని, అమ్మా, తల్లి, అమ్మా. తల్లి, సర్వము నీవే, సకలము నీవే, సృష్టివి నీవే, నిఖిలము నీవే, సర్వ సౌభాగ్యదాయిని, సర్వశక్తి పాహి పాహి, సర్వ రక్షాస్వరూపిణి అరుణే పాహి పాహి, తేజో దేవమయి కళ్యాణ దేవమయి పాహి పాహి, నిత్యే నీలపతాకే విజయే పాహి పాహి, వైష్ణవి వారాహి మాగేంద్రి పాహి పాహి, మిత్రేశమయి మనోజ్ఞ దేవమయి పాహి పాహి, ప్రాకామ్య సిద్ధే సర్వకామసిద్ధే పాహి పాహి, రక్తమాల్యాంబర చక్రార్థ శరీరిణి పాహి పాహి, రౌద్రముఖి సదా సమ్మోహిని పాహి పాహి, త్రిపురేశ్వరి విజ్ఞాన దీపాంకురి పాహి పాహి, పూర్ణాను సంధీకృత ఆనంద సంధాయిని, త్రిలోక జననీ శ్రీచక్ర సంవాసిని, నవరాత్రి నాయకియే పాహి పాహి, జననీ లోకమాత తల్లి సర్వేశ్వరి మధుర మీనాక్షి, రక్షమాం రక్షమాం. భక్త శిరోమణి లెమ్. తల్లి, నీవే నన్ను పిలిపించి నోరారా మాట్లాడునట్లు చేసేది. ఎన్ని కరుణ జగజ్జనని, ఎత్తతేది జరిగినను నీ దృష్టి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆ మాట తెలిసియు, ఈ నేరమునకు సాక్షిగా నన్నేల రప్పించిదివి తల్లి. నిజమును నిర్భయముగా నిరూపించవలననా? కాదు కాదు, ఈ కారణము చేత ఈ మోగవాణి చే మాట్లాడించవలనని ఈ లీలా వినోదము చేసిదివి. తల్లి, నీ రాజ్యమునందు కరువు లేదు, కాటకము లేదు, కష్టములు లేవు. అందుచేత చౌర్యమునకు స్థానమే లేదు. ధర్మరహితముగా ఈ చౌర్యం ఎలా జరిగినది? ఇదిగో వీరు మధురాపురుని సందర్శించవచ్చిన దంపతులు అలసటతో ఒక సత్రమందు నిద్రించారు. ఈ చోరులు శత్రువుల గూఢచారులు. ఎక్కడో దొంగిలించిన వస్తువులను తెచ్చి వీరి తల పక్కన పడేసి వీరి మీద నిందమోపాలనుకుంటున్నారు. ఇది శత్రువుల కుతంత్రము.
దేశముందు దరిద్రము తాండవిస్తున్నది, సరైన పాలన లేదు, అందుచేతనే దొంగతనములు జరుగుతున్నవి అని తమ మీద లేనిపోని నిందల మోపాలన్న దురుద్దేశంతో ఈ దుర్మార్గులు పన్నిన రాజతంత్రము తల్లి. అమాత్య, ఈ ద్రోహులను చెరసాలలో బంధించండి. ఇప్పుడు తెలిసినదా మోగవాడు మాట్లాడినతో ఏమగునో? తల్లి, నీ ధ్యానము చేయుటకు, నీ నామస్మరణ చేయుటకు, నీ మహిమను పాడుటకు నాకు వాక్కునిచ్చితివే. తీర్థయాత్రలు చేస్తూ నీ గుణగానము చేయి నన్ను అనుమతించవలను. అభీష్ట సిద్ధిరస్తు. సుమతి దేవి, బాధితులైన దంపతులకు బంగారమిచ్చి బహుకరించు. దేవి, ఏడాదికొకసారి ఇంద్రోత్సవమును కోలాహలముగా జరిపించుట సంప్రదాయము. అగత్యము లేదు. ప్రజాధనమును వేడుకలకు ఉత్సవాలకు వృధా చేయరాదు. ధర్మం తప్పక పాలించరచు, సకల శుభములు చేకూరును. అమోఘమైన యోచన! ఈ కలహ భోజనుడికి అద్భుతమైన కారణము దొరికినది. నారాయణ నారాయణ! 33 కోట్ల దేవతలను పాలించు సిద్ధిపతి, దేవలోక నాయక, అపాయము ఇంద్ర, అపాయం మీక. నారాయణ, నాకు అపాయమైనచో ఇదకేల వచ్చదను. నన్ను కాపాడు శక్తివంతుని వద్దకే కదా నేను వెళ్ళేదను. ఓహో, ఏమిటి నారద, అంతటి శక్తి నాకు లేదని వచ్చించుచుంటివా? తొలుత నిన్ను నీవు కాపాడుకోవయ్యా. మధురాపురి రాణి మీనాక్షి ఇంద్రుని వంటి బలహీనులకు ఎందుకు ఉత్సవములు? ఇంద్రోత్సవము మన రాజ్యములో ఇక ఎక్కడా జరగరాదని శాసించినది. ఆ అవమానమును ఎటులో పోగొట్టుకునేదవో అది యోచించవయ్యా. ఈ వాయుదేవుడు ఇక్కడ ఉన్నది ఎందులకు నారదా? ఆ రాజ్యాన్ని నా సుడిగాలతో పెకిలించి వేసేదను. చక్కని పని. ఈ వరుణుడు సృష్టించు పెను తుఫాను పంజరాజ్యాన్ని వరదలతో ముంచివేయగలదు. నీ చేతలు నాకు తెలియవా? సకాలమునందు వర్షముండదు, అకాల వర్షముచే అతివృష్టి తెచ్చదవు. ఎందుకు ఈ వాగ్వాదము? అగ్నిని నాకు అనుమతి ఇవ్వండి, రాజ్యమంతయు భస్మీ పటలము చేసేదను. ఆహా, బోలుడు పుణ్యం వస్తుంది. ఒక ఆడదానిని అనుచుటకు మీరు వెళ్ళవలెనా? యక్ష, ఎవరు నీవు? నన్ను ఎదిరించి బ్రతికిన వాడే లేడు. నన్ను ఎదిరించిన వాడే లేడు. కొన్ని దుష్టశక్తులు రాజుల్లోకి వచ్చి అల్లపల్లాలని కల్పిస్తున్నాయి. అటులేనా?
పరాశక్తులు. మమ్మేమీ చేయలేము. నీవేనా మహారాణి మీనాక్షివి? సర్వశక్తి సంపన్నుడైన ఈ యక్షుని ఒక సాధారణ వీరుని చేతిలో ఓడించితివి. నన్ను అవమానపరిచిన నీకు దేవరాజైన ఇంద్రునితో చెప్పి తగిన గుణపాఠం చెప్పించదను. ఇంద్రుడు, దేవేంద్రుడు. ఎవరితని ఎదుర్కొన్నది తెలియ తల్లి. ఎవరో రాజభక్తులై ఉంటారు. అవును దేవి. విగ్రహిమణి, ఎటువంటి అర్హత నాకవసరమని మీరనుకుంటున్నారు? శృతులు, స్మృతులు, పురాణము, ఇతిహాసము అను ఈ నాలుగింటిలో ఏ ఒక్కదానిలోనైనా ప్రావీణ్యం ఉండాలి. అవి ఆధ్యాత్మికములు పిదప. దేశీయము, శృంగారము, భక్తి గీతములను పాటలలో ఏ ఒక్కటైనా పాడు సామర్థ్యం ఉండవలనమ్మా. అవి నాదాత్మకములు. తరువాత కైలాసపతి ఆడిన 108 తాండవ నృత్యములలో ఏ ఒక్కటైనను నవరసాత్మకముగా ప్రదర్శించు ప్రతిభ ఉండుట చాలా అవసరం అమ్మా. ఇవి కళాత్మకములు అమ్మా. ప్రతిభ ఉన్నదో లేదో నాకున్న అర్హత ఏమిటో ఇప్పుడే చూడవచ్చును. Oh.
కాదు తల్లి నన్ను మన్నించమ్మా చిన్న వయసులో తమరికి పాఠము చెప్పి అవమానం ఉంది ఆ ఉక్రోషము చేయవెడలి పండితులను సేవించి పలు విద్యలు అభ్యసించితిని అయినను తెలిసినది పిడిగడంతా తెలియనిది ఆకాశమంతాను సామెతను మరిచి గర్వాంధురాలనైతిని నేడు నాహం నశించినది సకల కళలకు మూలమైన తమరిని శోధించవచ్చిన నన్ను మన్నించి అనుగ్రహించు తల్లి అనుగ్రహించు దేవి మహారాజు గారి ఆరోగ్యం చాలా ఆందోళన కలిగిస్తున్నది ఏమిటి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మహారాజా తండ్రి తండ్రి మీనాక్షి చూసావమ్మా వచ్చావా మీనాక్షి నా ప్రాణం పోవటానికి ముందు కనీసం ఒక్కసారైనా నీ ముత్తు మొహం చూడాలని తపించాను నా ఆశలు ఆశయాలు ఎప్పుడూ నెరవేర్చే మధుర చొక్కనాథుడు ఇప్పుడు అది నెరవేర్చాడమ్మా తండ్రి నీ ప్రాణానికి అపాయం లేదు నాకు మరణం గురించి చింత లేదమ్మా కానీ మధురాపురి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు లోనైపోతారో అని అదంతా నేను చూసుకుంటాను తండ్రి దైవశక్తిని ఎదిరించి మానవ శక్తి ఎంతకాలమని పోరాడగలదమ్మా నువ్వు యాగాన్ని వారించినప్పుడే ఏదో విపరీతం జరగబోతోందని నేను కలత చెందాను తల్లి నేననుకున్నట్టే జరిగిపోయింది అందుచేత మీనాక్షి తండ్రి ఒక వ్యక్తి మొండి పట్టుదల కోసం ఒక దేశమే బలి కావటం న్యాయమా తల్లి వద్దు మీనాక్షి వద్దు దేవతలను శాంతిపరచు యాగం కొనసాగించు దేవతల యాగం 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 అండ చరాచరమును దత్తరిల్లిపోయేట్టు యాగం చేస్తాను అవరులే చూడని భయంకర యాగం భగవారిని వధించి ఆ ఎముకలను సమిధులుగా చేసి వారి శరీరముల నుండి పారి రుధిరమును ఆర్జముగా పోసి అభయో అభయో అనే ఆ అసహాయుల ఆర్తనాదాలనే వేద మంత్రములుగా వల్లించి దేవలోకమే కంపించిపోయేట్టు యుద్ధమనే యాగాన్ని సాగిస్తాను దేవతలను శాంతపరచుట ముఖ్య కర్తవ్యమనేగా నా తండ్రి గారి హితబోధ ఇంద్రుడు అష్టదిక్పాలకులు ఈ మీనాక్షి కాళ్ళపై బోకరిల్లి శాంతించు తల్లి అంటూ తల్లడిల్లిపోయేట్టు చేస్తాను నా తండ్రి గారి మరణానికి ప్రతీకారం చేస్తాను అంతటి దుస్థితి వచ్చటకు దిక్పాలకులమైన మేము అనుమతించాం తక్షణమే వెడలి భూలోకము నుండి ఆమె పైన ఒకటకు వీలు కాకుండా మేము నిరోధించడం యక్షుని అణచివేయగానే దేవతలందరినీ జయించినట్లు కలను కంటుంది ఆ నరలోక నారి బయలుదేరండి అష్ట దిక్కులను అంబరముగా ధరించిన చొక్కనాథ నేను వీర విహారము చేసి విజయ పతాకను ఎగరవేస్తాను అమరుల అహంకారాన్ని అణిచి మానవుల కీర్తిని చాటి వచ్చదను అనుగ్రహించు ప్రభు ఎంతటి కరుణామూర్తివయ్యా ఆహా చూసావా సుమతి ఈ పువ్వునిచ్చి మన కోరిక తీరాలని ఆశీర్వదించాడు ఇక పైన మనకి ఏ శక్తి వల్ల ఎలాంటి భయము ఉండదు బయలుదేరు ఆగు నీ రథము అచ్చట నుండి కదిలినచో నిన్ను నీ రథమును రూపురేఖలు తెలియకుండా కాల్చి భస్మం చేశాను ఎవరు నీవు ముల్లోకములలో జరుగు యజ్ఞ యాగాదులకు మూల పురుషుడు అగ్నేయ దిక్కునకు అధిపతిని అగ్నిదేవుడను అగ్నిదేవుడవా ముందు ఈ చిన్న పువ్వును దహించగలవేమో చూడు చొక్కనాథ సకల చరాచర జగత్తును దహించగల సర్వశక్తి సంపన్నుడనైన నా ముందే కేవలం ఒక పువ్వును చూపించి పరీక్ష చేయుచుంటివా ఇప్పుడే దాన్ని తుంచి దహించి భస్మము చేసి వేసేదను Thank you.
అయ్యయ్యో, ఈ ప్రళయాగ్ని నన్నే దహించవచ్చుతున్నదే. తల్లి, నా అపచారమును మన్నించుము. మీ మహిమ ఎరుగక మిమ్మల్ని అవమానించుకుని ఇక మీ రాజ్యమందు ఈ అగ్ని ఎటువంటి అపాయమో ఏర్పడదు. మానవకాంత, నీవు చండమారుత వేగమచ్చే సకాలోకాలను కూర్చివేయవాడను. ఆదిశేషునితో పందెమేసి మేరు పర్వత శిఖరములనే బద్దలు చేసేవాణ్ణి. ఓ వాయుదేవుడా, ఎదురు చూసి తిని. ఏది, నీ శక్తిని ఈ పువ్వు దగ్గర చూపించగలవా? పర్వతాలని పిగిలించగల పెనుగాలికి అధిపతినైన నాతో ఒక చిన్న పువ్వుని విసిరి పందెము వేసేదవా. ఇప్పుడు దాని జాడే తెలియకుండా పోతుంది. ప్రచండ భారతములకు కూడా ఈ సుమను తీసుమంతయు చలిచనే లేదే. మమ్మించండి, ఈ వాయుదేవుని వల్ల మీ రాజ్యమందు ఎటువంటి అపాయము సంభవించదు. తల్లి, నన్ను మన్నించండి. తల్లి, నన్ను మన్నించండి. సుమతి, బయలుదేరు. అమ్మాయి కురాలా. ఓ, వరుణదేవుడా? అవును, కుంభవర్షము కురిపించి పర్వతములనే మట్టి బిడ్డల వలె కరిగించి ప్రళయమే సృష్టించగల వరుణదేవుడను. పిడుగునా బంటు, అవి ఉన్నంత వరకు లేదు నాకెదురు. కాచుకో. సుమతి, మధుర మీనాక్షికి దిగ్విజయమా? ఎంత అహంకారము నీకు? నీవే నా దేవేంద్రుడవు. నాకు బృచ్చులై చరించు దిక్పాలకుల్ని జయించినంతనే నన్ను జయించవచ్చునని కలలు కంటున్నావా? ఇదిగో నా వజ్రాయుధ ఘాతమును చవిచూడు. నారదా, నన్ను పిలిచినది ఎచ్చకా దేవేంద్రుడు. దేవేంద్రుడా? దేవేంద్రుడు ఏడి? సత్యము పలికెదవా లేక? అయ్యో, ఏమిటి శోధన? దేవేంద్రుడు వైకుంఠం, శ్రీపతి, గణపతి, నారాయణ. సుమతి, వైకుంఠకు వెళ్ళు. జగదీశ్వర, సర్వేశ్వర, కైలాసేంద్ర. ఆగుము, ఎందుకు భయము? ఈ తత్తరపాటుకు కారణమేమి? నందీశ్వర, అది అది కారణమేదైనను నాకు తెలుపము. మీనాక్షి, ఆమెకు భయపడి హరుని శరణు కోరవచ్చితివా? భూలోకవాసి అయిన ఒక మానవకాంతకు భయపడి స్వర్గాధిపతి పారిపోయవచ్చుట, సిగ్గుచేటు. అరేరే రా సహోదరి, నిన్ను ఆహ్వానించుట కొరకే మేము ఎదురు చూచుచుంటిమి. నేను వచ్చినది ఎరుగుదును, పోరునకు బయలుదేరితివి లక్ష్మి. సకల ఐశ్వర్య ప్రదాయినివని నిన్ను భక్తులు పూజించడం మాత్రమేనా?
ఈ సహోదరుని గృహమునకు ప్రప్రథమముగా విచ్చేసినది నా సోదరి. సారే వస్తువులు ఇచ్చి గౌరవించవా? మన్నించవలను స్వామి. సారేలు లాంఛనములు ఆడపిల్లకి వివాహమై అత్తవారింటి వెళ్ళినప్పుడు ఇచ్చుట సహజం. అది నేను తప్పక నెరవేర్చదు. అట్లయినచో వివాహ సమయం ఆసన్నమైనదని భావించు. సోదరా, నన్ను పెండ్లి ఆడు వ్యక్తి ఇంకా పుట్టనే లేదు. అవునవునవును, వారు పుట్టుకనేదే లేనివారు. ఏమిటి? స్వయంభువునకు జననమే ఉండదు కదా. దేవి, మీనాక్షి దేవి. నారద, ఎందుకా కలవరము? నా భాగ్యము వైకుంఠము వరకు విచ్చేసినారు, తదుపరి కైలాసమేగా. ఎనలేని ఆగ్రహావేశములతో అటకు మీరు బయలుదేరదరేమోనని భయపడి తల్లడి అడ్డుపడుటకు పరుగు పరుగున వచ్చి తిని. ఇప్పుడు అక్కడ ఏమి జరిగినది? సహోదరి, ఇంద్రుడు అభయము కోరి నా చెంతకు వచ్చినాడు. సాధ్యమా? అభయము ఇవ్వనని వాణిని వెడలిపోమంటిని. ఇట నుండి పరమేశ్వరుని వద్దకు పొరుగుడినాడు. వాణిని అటకు వెళ్లకుండా నంది అడ్డగించి ఈ సాధారణమైన కార్యమునకు సర్వేశ్వరుడిందులకు నేనున్నాను కదా. ఒక మానవ మగువ నా ఎదుటి నిలబడలేదు. ధైర్యమున్నచో కైలాసముందు కాలు మోపమను పరికించదను అని రంకెలు వేయుచున్నాడు. ఎంత అహంకారము! ఆ నంది కొమ్ములను విరిచి కైలాసాన్ని గడగడలాడించదను. ఇంద్రుని నా బందీని చేసదను. సోదరా, వచ్చదను. నారదా, ఏమిటి కొత్త కలహము? కలహము కాదు జనని, మీనాక్షి కళ్యాణము శీఘ్రముగా జరుపుకోవాడుచున్న నాటకము. నారాయణ, ఓ దేవతలను జయించుటకు భూలోకము నుండి వచ్చిన మీనాక్షివి నీవేనా? ఓహో, అహంకార పూరితుడైన నందీశ్వరుడివి నీవేనా? ఎచ్చటా పారబోతు దేవేంద్రుడు. ఇంద్రుడు నా శరణార్థి, వాణిని నాకప్పగించుము. అసంభవము. ఏమిటి అసంభవమా? ఓ, కపాలము భస్మమైనది. ఒక మానవ కాంతకు ఇంతటి దైవశక్తి ఎట్లు వచ్చినది? పాండ్యమహారాణి మీనాక్షి కైలాసము మీద దండెత్తి వచ్చినది. ప్రమదగణములన్నీ చెల్లా చెదిరైనవి. నందీశ్వరుడు తనను కాపాడుకున్నటికే అవస్థపడవలసి వచ్చినది. తమరు జాప్యము చేసినచో అనర్థము వాటిల్లును. కైలాసమును తమరే కాపాడవలదు. సర్వము శుభమునకే, అధైర్యపడవలదు. మీనాక్షిని మేమే కలిసిదము. దేవి, నందితో పాటు ఋషులందరూ పరమేశ్వరుని శరణు కోరారట. తమరిని ఎదుర్కొంటకు సర్వేశ్వరుడే స్వయముగా వస్తున్నారట. రానిమ్ము, మా మౌమానపరిచిన నందిని మందలించినందుకు ఫలితం అనుభవించవలను. ఆ నంది వాహనుడు నా అస్త్రములకు తల వంచవలను. ఆ
సంతతుల ఈ సమాగమము అఖిల లోకాల పుణ్య ఫలము. దేవి, భూలోకమున అవతరించిన నీ కొరకు మేమే అటకు వచ్చేదము. శుభలగ్నమున మధురాపురికి వచ్చి పాండ్యదేశ మహారాణి మీనాక్షిని పెళ్లి ఆడదము. రాజమాత, మన మహారాణి విజయయాత్ర ముగించుకొని విజయం చేస్తున్నారు. మీనాక్షి అమ్మా, మీనాక్షి. మలయధ్వజ మహారాజా, విచారించకు. యోగ్యుడైన వరుణి దర్శించిన మరుక్షణమే నీ కుమార్తెకు గల అసహజమైన మూడవ స్థలము అదృశ్యమగురు. సుమతి, మీనాక్షి, మీనాక్షికి. అవునమ్మా, అశ్రీరవాణి చెప్పిన అద్భుతం జరిగింది. అగ్నిపర్వతం వలె కనిపించి మా మహారాణి మలయమారుతల్లా మారింది. నిజమే, వీరత్వము తాండవించు ఆమె మోమునందు బిడియమనున్నది నేడే మొట్టమొదటిసారిగా చూచి తిని రాకుమారుని వలె పెరిగిన ఆమెలో పరిపూర్ణ స్త్రీత్వము ప్రకాశించుచున్నది. నా హృదయము పొంగినది. చెప్పు సుమతి, ఎవరిది, ఎవరిని కలిసినప్పుడు ఈ మార్పు జరిగినది? చొక్కనాథుడిగా వెలిసిన ఆ పరమేశ్వరుని కలిసినప్పుడే ఈ అద్భుతం జరిగిందమ్మా. ఏమిటి, పరమేశ్వరుడా? అంబికను అర్ధాంగిగా పొందిన అర్ధనారీశ్వరుడు భూలోకమందు జనించిన ఒక మగువు కోసం మధురాపురికి వచ్చేదరా? నా కుమార్తె వివాహం జరుగునా సుమతి? మహేశ్వరుడు మాకు అల్లునిగా వచ్చునా, మా కుమార్తె వివాహము జరుగునా అని ఆ కాంచనమాల కలత చెందుతున్నది. నారద, మగువను జన్మించినప్పుడే వారితో పాటు సందేహము పుట్టినది. స్త్రీలకది సహజ లక్షణము కదా. ఉమాపతి, శివశక్తులు విడిపోయినందువలన భార్యాభర్తల మధ్య నిష్కారణముగా కలహములు ఏర్పడుతున్నది. నారద, మా ఇరువురి ఎడబాటుకు కారణము నీవే కదా. నారాయణ, శివశివ, ఈశ్వర, మధురాపురిలో అంబిక మానవకాంతగా అవతరించవలనన్న కారణముచే తమరు ఆడిన నాటకమిది. నా మీద నింద మోపుతుంటిరి. వివాహము ఎప్పుడో తమరు ఎరుకపరిచినతో అందరి మనసులలోని సందేహములు తొలగిపోవును. అటులనే కానిమ్ము నంది. మహాదేవ, బయలుదేరు. నారాయణ, నారాయణ. మంచి రోజులు రాబోతున్నాయి, మంచి రోజులు రాబోతున్నాయి. అమ్మగారు అనుకున్న కార్యం పూర్తయిపోతుంది, పూర్తయిపోతుంది. అవుతుందా? ఆగు, నువ్వెలా అంతఃపురంలో ప్రవేశించి ఉద్యానవనంలోకి వచ్చావు? ఏం పురం? ఏ వీడితే ఏమిటో మాటలు వెళ్ళగొట్టు. మహారాణి మొహంలో పెళ్లి కళ వచ్చింది. మనసులో కోరుకున్న వాడే మొగుడవుతాడు. అవుతాడా సుమతి? ఏ, ఆయన్ని లోపలికి వదలండి. తప్పకుండా. మహారాణిది మంచి మనసు, శుభకార్యం జరగబోతోంది. అమ్మ మనసులో ఊహించుకున్న శుభకార్యం నెరవేరబోతోంది. ఏం కార్యం, ఎప్పుడు జరుగుతుంది, వివరంగా చెప్పవయ్యా. చెప్తాను తల్లి. మధుర పిల్ల ప్రేమలో పడిపోయే మనోగోచి తలచుకే సరిపోయే మధుర పిల్ల ప్రేమలో పడిపోయే మనోగోచి తలచుకే సరిపోయే మనసు పడిన వాడు మహేశ్వరుడే వాణి మహిమలను తెలిపెదను నేడే. మనసు పడిన వాడు మహేశ్వరుడే వాణి మహిమలను తెలిపెదను నేడే.
సౌతల కలహం ఉంటుందా? గంగయ్యను మరో స్త్రీని తల ఎల్దే ధరించనే. ఏమిటి, ఇంకో స్త్రీని తల్లో ధరించడా? దేనికి? జగత్తుకెల్ల జలము నీయగా గంగయ్యను మరో స్త్రీని తల ఎల్దే ధరించనే. జగత్తుకెల్ల జలము నీయగా చేతిలో చిప్పదాచి బిచ్చమో బిచ్చమని. అయ్యయ్యో, బిచ్చాటిన పరుడా, అది దేనికి? భక్త జనుల కాపాడగా చేతిలో చిప్పదాచి బిచ్చమో బిచ్చమని. భక్త జనుల కాపాడగా భక్తుల మరలు విని వారు పొందు బాధలను స్వయముగా అనుభవించు అభవుడు శివుడే. తల్లి లేని తండ్రి లేని తనతో సహచరుడు లేని ఏకాకి లోకానికి తల్లి తండ్రమ్మ. ఏకాకి లోకానికి తల్లి తండ్రమ్మ. మధుర పిల్ల ప్రేమలో పడిపోయే మనువు గూర్చి తలచుట్టే సరిపోయే. మనసు పడినవాడు మహేశ్వరుడే, వాని మహిమలను తెలిపెదను నేడే. అధికుడనని హఠము చేయబోడమ్మా. చెప్పేదేమిటి, బోధపడేది? సగభాగ మతడు పడతీయనమ్మా. అర్ధాయుష్మంతుడైన బాలుని చిరజీవి చేసే. ఏమిటేమిటి, చిన్నవాడికి చిరంజీవి పదవా? ఎందుకు? అభయమొసగు రక్షకుడమ్మా. శక్తి లేక శివుడు లేడు, శివుడు లేని శక్తి లేదు. శివశక్తుల కలయిక హితమౌనమ్మా. ఈ సత్యం గ్రహించక ఏదేదో ఊహించుకు తిరిగే వారల గతి అధోగతమ్మా. తిరిగే వారల గతి అధోగతమ్మా. మధుర పిల్ల ప్రేమలు పడిపోయే మనువు గూర్చి తలచుతూ సరిపోయే. మనసు పడిన వాడు మహేశ్వరుడే, వాని మహిమలను తెలిపెదను నేడే. దేవి, చాలా చక్కగా పాడినారు. కానీ ఆ శుభకార్యము జరిగే సమయము ఎప్పుడో ఆయన మనకు తెలియజేయలేదే. ఏమిటి తల్లి అలా అంటున్నారు? వచ్చే చైత్ర పౌర్ణమి సోమవారం రోజు మీ వివాహం జరుగుతుంది. త్వరలో పెళ్లి ముహూర్తం పెట్టించడానికి దేవతలు ఈ పాటికొచ్చుండాలి. రాలిద్దా? దేవి, సప్త ఋషులు అష్ట దిక్పాలకులు వచ్చి పెళ్లి ముహూర్తము నిర్ణయించి తాంబూలాలు పుచ్చుకు వెళ్లారు. సుమతి, ఇది వారికి బహుమతిగా ఇమ్ము. ఎందుకలా కుమ్ముచున్నది? అది అమ్మగారి సేతులతో ఇవ్వమని చెప్తోంది. చాలా బాగుందండి. అరే, నవ్వకూడదు ఏటండి? ఓహో, పరమేశ్వరుడి పెళ్ళాం కాబోతున్నారుగా. అరే, నారాయణ నారాయణ, ఓం నమ శివాయ. కాంచనమాల, కుమార్తె పెండ్లి పనులన్నీ బ్రహ్మాండంగా జరిపించుతున్నట్లున్నావు. అవును స్వామి, తమ వంటి పుణ్యపురుషుల ఆశీస్సులతో మేము పూజించు ఆ పరమేశ్వరుడే మాకు అల్లుడయ్యే మహద్భాగ్యము కలిగిందని ఊహించుకున్నప్పుడు. అల్లునిగా పరమేశ్వరునే పొందబోవుతున్నావని నీవు పరవశించిపోవుచుంటివి. ఈ తరుణ మందు నేనేది వచించినను నీ మనసు వేదన పడును. నాకేల వ్యర్థ ప్రసంగము, నేను వెడలేదు. నారద మహర్షి, ఏమిటిది, వివరంగా తెలియచేయండి. వద్దులేమ్మా, నాకు చేతనైన ఉపకారము చేయుటకు నేనేమి వచించినను కలహకారకుడు అనిదరు. నాకేల ఈ అపనిందా? మహర్షి, నేనెన్నడూ తమరిని అలా నిందించలేదే. నమ్మెదనంటే నుడిపెదను.
ఆ పరమేశ్వరునికి కంఠము నలుపు, కరమందు నిప్పు, అడవిలా పెరిగిన జటాజూటమునందు గంగాదేవి చంద్రుడు. దానివల్ల ఏం నష్టం? పర్వతములందే పాములు సంచరించునని ఎంచకు. ఆ పరమేశ్వరుని మేనియందు కూడా అవి బుసలు కొట్టుచుండును. మహర్షి, అది దోషమట లేదు. పెండ్లి మండపమునకు వచ్చినప్పుడు నడుముకు పులి చర్మము, రొమ్మున గజ చర్మము ధరించి వచ్చేదరమ్మా. అవి చాలక కపాలమాల ఒకటి. మీనాక్షి, ఎవరి గురించి ఏమని చుట్టిది? నారాయణ నారాయణ, వారు ఏమి ధరించినా నాకెలా, వారి ఇష్టము. ఏదో నాకు చేతనైనా. రుద్రం, పశుపతిం, నీలకంఠం, ఉమాపతి మరియు ఈశ్వరుడు మనము కోరుకున్న రూపమందు విచ్చేదురని మీకు తెలియనిదా? నీవు మధురాపురమునకేగి సహోదరి మీనాక్షిని పెండ్లి కుమార్తెగా అలంకరింపు. స్వామి, తమరు? నా మూర్ఖ భక్తుల అభిలాషను నెరవేర్చుటకు నేను బయలుదేరవలయను. తమ ఆజ్ఞ. సర్వాలంకార రూప పాహి పాహి, సర్వమంగళ స్వరూప పాహి పాహి, సోమసుందర దేవ పాహి పాహి. పరమేశ్వర, తమరి నీ సుందరేశ్వర రూపమున కాంచినప్పుడు ఆహా, మా చింతలన్నీ తొలగినవి. కన్నుల పండుగగా మిమ్ము తిలకించుట మా భాగ్యము దేవ. మహామునీంద్ర, ఇంకనూ పెండ్లి కుమారుడు రాలేదే? అవును, ముహూర్త వేళ సమీపించినది. ముహూర్త సమయం సమీపించినది. ఇంకా 2 గడియలే వ్యవధి ఉన్నది ప్రభు. విచారించకమ్మా, ఆ పరమేశ్వరుడు పయనమైనారు. ఇప్పుడే బయలుదేరారా? ఈశ్వరుడు పెండ్లికి బయలుదేరుతున్నాడు. అంధకాసురుడు ఘోర తపస్సు చేయుచున్నాడే. సుందరేశ్వర ప్రభు,
పెండ్లి మంటపమందు అందరూ ఎదురు చూస్తున్నారు. విచ్చేయండి మహాదేవ. అరుగో విచ్చేసినారమ్మా. మీనాక్షి కళ్యాణ వైభోగమే సోమసుందరేషు వర్యుంచు సుమూర్తమే వేదాలు వినుతించు విశ్వాధినాయకుని దేవేరి శ్రీ గౌరి కామేశ్వరి దేవేరి శ్రీ గౌరి కామేశ్వరి మీనాక్షి కళ్యాణ వైభోగమే స్వర్గాధిపతి ఇంద్రుడు తానే స్వయముగ పల్నీరు చిలికించే తేజస్వరూపుడు అగ్నిదేవుడు సుగంధ ధూపం చూపించే ప్రళయ ప్రభంజన వాయుదేవుడు వింజామరభూచేనే కుంభవర్షమును కురిసే వరుణుడు పూల సజ్జకుని మురిసేనే విశ్వరూపుడై వెలుగుందే విభూరూపము చూపెను దర్పణమే పెళ్లి కొడుకుగా ప్రభు దర్శనమున పరవశమందెను ఈ జగమే ఆది భిక్షకుడే అఖిలేశ్వరుడని కుబేరుడు కాసులు వెదజల్లే అష్టదిక్పాలకులు అఖిలేశు పెళ్ళికి పెద్దలైనా జిల్లిరి పెళ్ళికి పెద్దలై రాజిల్లిరి ఈనాటి కళ్యాణ వైభోగమే గుండోదరుడు శ్వేత క్షత్రము ధరించే లోకరక్షణ చక్రమగు శివునకు అగస్త్యముని వరుడు ఆశయము ఫలింప పూర్ణ కుంభము పూని స్వాగతము పలికే పసుపు వినాయక ప్రతిమను చేసి బ్రహ్మ పూజను మొదలినగా
నేనే ఇటరుండ ఈ బొమ్మ ఏలని తానే వినాయకుడు కూర్చుండే ప్రకాశించు అదృశ్యమును నాకు కలిగించి నవదంపతులు
సన్నికల్లు తొక్కి ఈ అరుంధతిని చూడవలనని నిర్దేశించుట నా భాగ్యం. పతివ్రత ధర్మాన్ని ఆచరించిన వారెవరు నీవలే వరము పొందలేదు. సప్తఋషి మండలమందు నక్షత్రమై వెలుగొందు నీ భర్త వశిష్ఠుని పక్కనే వారినెప్పుడూ ఎడబాయకుండా ఉండవలనని నీవునూ నక్షత్రమైతివి. అందుచేతనే వివాహమగు మగువులందరకు అన్యోన్యమైన దాంపత్య జీవితం లభించుటకు అరుంధతిని పరికించవలనను సంప్రదాయం ఏర్పరిచితిమి. ఈ సత్యమును ఎల్లరూ గుర్తించుటకు మేమే అది ఆచరించితిమి. ఆహా, భలే అందంగా ఉన్నావు. ఈ రోజు నుంచి నీకేం పేరో తెలుసా? చోరులకు దర్శనమిచ్చిన నువ్వు చోర సుందరుడు. దేవి, కలతపడకు. మాకు ప్రీతిపాత్రుడైన గుండోదరునికి విందు చేయుము. స్వామి, కైలాసమునే అధిగమించినట్లా అన్నము వండించి ముందే సిద్ధము చేసి తిని ఒకే ఒక చిన్న భూతాన్ని అనుపుచుటిరే. తొలుత ఆ ఒక్కని క్షుద్బాధను తీర్చుము. సుమతి, ఆ గుండోదరుని తీసుకువెళ్ళు. వీడి మొహానికి విండొకటే ఘోరానికి కళ్ళు చేతులు మొల్చినట్లున్నాడు. మట్టి కొండకి విభూతి పూసినట్టు వికార స్వరూపం. అన్న రాసి రా, త్వరగా రా. విపరీతము జరగబోతున్నది. అంతా అయోమయంగా ఉంది. కుండపోతలా వర్షం కురిసినట్టు పప్పు పులుసు ప్రవహించుతున్నది. ఎంత ఆశ్చర్యము! అన్నముతో పులుసు సంగమమొగుతున్నది. ఇంతగా లేదా విశ్వేశ్వరయ్యా? అవును అవును, ఇంతగా ఉంది. కలపకుండానే ముద్దలు తయారవుతున్నాయి. లడ్డూ పళ్ళెమా, త్వరగా నా చెంతకు రా. ఏంటిది, జిలేబీలు ముందుకు పోకుండా లడ్డూలు అడ్డుపడుతున్నవే? వాటికి పోటీ. ఆశ్చర్యంగా ఉంది. నలుగురు మొయ్యలేని గుండిగా వాడి చేతిలో బుడ్డి చెంబుగా మారినది. ఎంత వింత! అయ్యో, గుండిగానే ఊదిపారేశాడే వంట బ్రహ్మణారా. అయ్యో, లడ్డు మీద మమ్మల్ని నింగేకు. మాకు పిల్లలేదు. నాకు పెళ్ళే కాలేదు. నీళ్ళు, దాహం, దాహం, దాహం. అంటే నీళ్ళు తాగేసి అవుతయ్యా? ఏమిటమ్మా ఇది? నాకు అయోమయముగానున్నది. రాదేవి, మా గుండోదరునికి విందు చేసివా? తృప్తిగా భుజించినాడా? అదే ప్రభు, వినోదమునకు కూడా తమరిటిలో చేయరాదు. ఒకే ఒక భూతగణమును పంపి మహారాణి మీనాక్షిదేవి గారినే మీరు అన్యాయముగా అవమానించి తినే. తప్పున రించితినా? అయినచో, మన భూతగణములన్నింటినీ తక్షణమే విందుకు పంపిదము. వద్దు స్వామి, వద్దు. దేవి, ఏమనుచుంటివి? స్వామి, తమరు పంపిన ఒకే ఒక చిన్న భూతము చిత్రముగా పాపశాలలోని వంటకములన్నీ భుజించినది. అవును ప్రభు. తల్లి, 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 చెరువులందు తటాకములందు ఉన్న నీరంతయు ఆ చిన్నభూతం కడుపులో ఇమిడిపోయినది. అప్పటికీ సంతృప్తి పడక దాహం దాహం అంటూ అందరినీ వేధించుతున్నాడు. మధురాపురిలో నీటి కొరత వచ్చినది తల్లి. నీటి కొరత?
ఈ సాకుతో దేశమునంది ఎన్నో సమస్యలు ఉత్పన్నమగుని. స్వామి, మన భూతగణములను మీరే. ఎంత ఆశ్చర్యము దేవి, ఇంతవరకు నా అంతఃపురము, నా పాండ్యరాజ్యము నేను సిద్ధము చేసిన విందు అని దర్పముతో వచించితివే. నాది అననది మనదెప్పుడైనది? ఇప్పుడే ఈ లీలలకు కారణం అవగతమైనది. స్వామి, సకల ఐశ్వర్యములు ఈ సర్వేశ్వరుని కటాక్షమును సత్యమును గుర్తించగలిగితే. నారాయణ అమ్మా, నాది అనది మనది అని మారినతో సకల లోకములందు సమస్యలు ఉండవు, ఈ నారదునికి కాలక్షేపము ఉండదు. స్వామి, మన గుండోదరుని దాహమును తీర్చివేయుడు. చింతించకు, మధురాపురిలో గంగాదేవి పొంగి పొరలి ప్రవహించును దేవి. గుండోదర, నీ దాహము త్రుటిలో తీరును, అటు పొమ్ము. భూమిని తాకుము. నీ దాహం తీరినదా? స్వామి, జీవులకు దాహము వేయుట, అది తీరిపోవుట తమలేలే కదా. నా దాహమును తీర్చుటకు ఈ కార్యము చేసితిరా? లేదు లేదు, ఈ కారణముచే ఈ పాండ్యమండల సౌభాగ్యానికి ఒక నదిని సృష్టించి సమర్పించాలని లోకనాయకులైన మీరు తలచితిరి. స్వామి, స్వామి, భక్తవత్సులరైన మీ వాకుకు కట్టుబడి ఇచ్చట ఉద్భవించిన ఈ నది వైగై అనే పేరుతో శాశ్వతముగా ఇచ్చటుండునట్లు తమరు అనుగ్రహించవలను. దాహము తీర్చు నదియు తల్లి వంటిదే కదా. జగజ్జననివైన నీకు ఈ కోరిక కలుగుటలో ఆశ్చర్యము లేదు. నీ అభిష్టము నెరవేరుగాక. కొత్తగా ఒక నది కానవచ్చుచున్నది. అదిగో శ్రీ మహావిష్ణువు నదిని దాటబోవుచున్నాడు. శ్రీపతే ఈ వైగే నదిని దాటిన తొలి వ్యక్తి. స్వాగతం బావగారు. నారాయణ నారాయణ. అచ్యుత, ఎందులకా దిగ్భ్రాంతి? మీనాక్షి సుందరేశ్వరుల వివాహము శుభముహూర్తమునందు వైభవముగా జరిగినది. సతీ సమేతులై తమకు స్వాగతమిచ్చుటకు ఎదురు చూస్తున్నారు. ఏమిటి, సోదరుడను నేను రాకముందే నా సహోదరి వివాహము జరిగినదా? అన్నా, ఏమిటి మీరనుచున్నది? తమరే స్వయముగా కన్యాదానము చేసేతిరి కదా. మహేశ్వర, ఏమిటి లీలా వినోదము? బావగారు, మహేశ్వరుడు వేరు, మాధవుడు వేరు అని వాదోపవాదములు సలుపు వారికి శివకేశవులు ఒక్కరే అని తెలుపుటకు ఈ లీలా వినోదము సలిపితమే. ఒక వంక త్రిశూలము, మరొక వంక పాంచజన్యం, ఒక వంక జటాజూటము, మరొక వంక మాణిక్య మకుటము, శివుని సింధూర వర్ణము సగభాగము, పరంధాము శ్యామల వర్ణము సగభాగము, శంకరుడా నారాయణుడా అని సందేహపడు వారలకు ఈ శంకర నారాయణ రూపము శంకలను తీర్చు, సకల సౌభాగ్యములను వసగి సర్వలోకములను పాలించుగాక, పాలించుగాక. నారాయణ. మాధవ, చోరుల భక్తికి కట్టుబడి నిలిచిన తమరు చోరసుందరుడనే పేరుతో ఇచ్చట వెలయవలయును. తమరు వెలయు ఈ దివ్యస్థలము సుందరాలయమని ప్రసిద్ధి పొందవలయును. నీ అభీష్టము నెరవేరును నీలకంఠ. ఉగ్రపాండ్య, వత్స ఉగ్రపాండ్య. సహోదరి, నేను ముచ్చటపడినట్లు నీ గర్భసంజాతునకు పేరు పెట్టు మహద్భాగ్యమును నాకు కలిగించితివి. అయినప్పటికీ నలుగుపిండి ముద్దలతో గణపతిని, ముక్కంటి మూడవ కంటి అగ్నిజ్వాలల నుండి కుమారస్వామిని పుత్రులుగా పొందిన నీవు ఇప్పుడు గర్భమును దాల్చి ఈ బిడ్డను ప్రసవించుట చూచి నేను ఆశ్చర్యపడుచుంటిని సోదరి. సోదరా, అందులో ఒక కారణము కలదు.
తన కన్నబిడ్డ దుఃఖము చూసి సహించలేని ఒక తల్లి నా చెంతకు వచ్చి, నీవు గర్భము దాల్చుకనే పుత్రభాగ్యము కలిగిన దారువు, నవమాసములు మోసి పిల్లల్ని కనే తల్లి కష్టము నీవెలా తెలుసుకోగలవని ఆవేశముతో కించపరిచినది. అందుచేత నేను అది అనుభవించి మాతృత్వ మధురమును గ్రహించదలిచితిని. అందుచేతనే దేవికి అవతారమందు జరగని ఒక అత్యద్భుతము మీనాక్షి అవతారమందు జరిగినది. కుమారస్వామి అంశతో ఉగ్రపాండ్యుడు జన్మించాడు. అగస్త్య, ఇది ఏమి అన్యాయము? ఏది నారద? తొలుత అంబిక మీనాక్షిగా ఈ భూలోకముందు వెలసినది, పిదప పరమేశ్వరుడు సోమసుందరుడిగా విచ్చేసినారు. ఇప్పుడు ఉగ్రపాండ్యుడని పేరుతో సుబ్రహ్మణ్య స్వామిని ఇతడుకు పిలిపించినారు. వీరందరూ భూలోకమందే నివసించినచో సకల లోకములందును వీరు నెరవేర్చవలసిన విధులకు భంగమేర్పడునే. అందులకేమి చేయబోతున్నారు నారద? మీరే చూడబోతారు. అష్టాదశ వర్షముల నుంచి ఎంత ప్రయత్నించినను అంధకాసురుని కఠోర తపస్సుకు భంగము వాటిల్లేదు. నీడు ఏదో విధముగా కలహమునకు నాంది పలుకవలెను. అంధకాసురా, అంధకాసురా! ఎవరది? నేనేనయ్యా, నారదుడను. నారద, కఠోరమైన ఒక యాగము చేయుచుంటివి, నీవు ఆటంకపరచుతుంటివి. అంధకాసురా, 33 కోట్ల దేవతలను కనుసైకతో శాసించు శక్తిని పొంది శివుని చే తప్ప మరెవరి వలన నీకు అపజయము లేదనే వరము పొందిన నీవు ఇప్పుడు ఎందులకయ్యా ఈ యాగము చేయుచున్నావు? శివుని కూడా జయించగల బలము పొందుటకు. దానికి అగత్యమే లేదు, బయటికి రా. నారద, ఏమనుచున్నావు? అంధకాసురా, నీవు సలుపు ఉగ్రమైన ఈ యాగమునకు భీతి చెంది ఆ రుద్రమూర్తి కైలాసమును వీడి ఎత్తటనో దాగి ఉన్నాడు. ముక్కంటే అవునయ్యా, ఈ చతుర్దశ భువనములందును నిన్నెదిరించి నిలిచే ధైర్యమే లేదెవరికి. అమరుడైన ఆ దేవతలు నిర్వీర్యులైపోయి నిస్సహాయులైనారనుచుంటివా? అవునయ్యా, అది తెలుపుట కొరకే పరుగు పరుగున వచ్చి తిని. అద్భుతమైన అవకాశము. నాకు చిరకాల పగతుడైన ఇంద్రుని, అతడి సభలో కొలువుండిన అష్టదిక్పాలకులను కుక్కల వలె తరిమి వేసెదను, నవగ్రహములను స్థానభ్రంశమనర్చెదను, అండ చరాచరములు ఖండ ఖండములుగా చీల్చి వేసేదను. ఈశ్వరుని నా మీద కుసిగొలిపి విడ్డూరమును తిలకించుచుంటిరా మీరు? సప్త ఋషులను అభయం అభయం అనుచు తలడిల్లిపోవునట్లు చేసి నేను ఆనందించటం. అంధకాసురా! ఓ, నీవా నంది? కైలాసమందు హత్తు మీరి ప్రవర్తించిన నిన్ను పిరిరి పందల దేవతలంత మంది నన్ను చూసి పారిపోయారు. అంధకాసురా, నీవెవరురా? మథురాపురి మహారాజును, సోమసుందరేశ్వరుడును. ఎంత సాహసము! ఆ ఈశ్వరుడే కైలాసమును వీడి భూలోకమునకేగే గృహస్థాశ్రమము స్వీకరించినాడు. భూలోకవాసివైన నీవు అమరలోకమునకు వచ్చి నన్ను పేరు పెట్టి పిలిచెదవా? మర్యాదగా ఇతడి నుండి వెడలిపము. నేను వచ్చేది వెడలుటకు కాదు, నీవు చేయి ఘోరములను వారించుటకు వచ్చితనే. పరికించెదము. మానవ, కాచుకో మా ధాటికి. Thank you.
సర్వేశ్వర ఏమిటి వింత? నీ మూడవ కంటి శ్వేతము నుండి జనించిన నాకు నీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ ఓటమి లేదని వరమిచ్చితివి. నేడు పరమేశ్వరుని వాక్కే పొల్లిపోయినదా? అంధకాసుర పరమేశ్వర అనేక వరములను పొందుటయు, అపూర్వ శక్తులను సాధించుటయు లోక కళ్యాణమునకు తోడ్పడవలెను. కానీ నీవో నీకున్న అపూర్వ శక్తులచే అహంకారి వైతివి, లోక వినాశనానికి పూనుకొంటివి. అహంకారులైన వారెప్పుడూ ఇటులని నశించదరనుటకు నీ మరణం ఒక గుణపాఠము కాగలదు. తల్లి, సకల లోక నాయకుడైన స్వామియు ఆదిశక్తి అవతారమైన మీరును ఈ మధులకు వేంచేసినప్పటి నుంచి కైలాసగిరినే మరచిపోయితిరి. ఈ స్థితి ఇటులనే కొనసాగినచో సకల భువన పాలనా విధానము స్తంభించిపోవును. నారదుడు వచించినది వాస్తవమే దేవి. మనము కైలాసమునకు వెడలు సమయమాసన్నమైనది. ఉగ్రపాండ్యుని పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయుము. అటులనే స్వామి. మధురాపురి మహారాజు ఉగ్రపాండ్యుడు. వత్స ఉగ్రపాండ్య, నిన్ను విడిచి మేము వెడల సమయం వచ్చినది, అనుమతి ఇమ్ము. తల్లి, తండ్రి, మిమ్మలను విడిచి నేను మాత్రము ఎటులో జీవించగలను? కుమారా, నిన్ను విడిచి మేము వెళ్లిపోవచున్నామని ఎంచకు. ఈ మధురాపురిలో మేమిరువురము ఎప్పుడూ వెలసియుండి అనుగ్రహించదము. కుమార, అపూర్వ శక్తివంతములైన ఈ దివ్యాయుధములు స్వీకరించుము. నరులో సురులో ఎవరు నిన్ను ఎదిరించినను ఇవి నిన్నెల్లప్పుడూ రక్షించను. వెలసిన ఈ ఆలయము దేవేంద్రునిచే నిర్మించబడినది. నీ జనని మీనాక్షికి ఈ లోకమే అచ్చరు వందునటుల ఒక ఆలయమును నిర్మించి ఆరు వేళల యందును పూజలు సలుపుచు ధర్మవర్తనుడవై పరిపాలించును. నమస్తే సదా పాండ్య రాజేంద్ర కన్యే.